కోనేరు రంగారావు గారి రిపోర్ట్ మనం పరిశీలిస్తే అప్పటికి ఎజైండ్ భూములకు ఉన్న ప్రధాన సమస్య గ్రామంలో ఉన్న భూస్వాములో లేకపోతే పెద్ద మనుషులో వాళ్ళ నుంచి ప్రధాన సమస్య, వాళ్ళ నుంచి భూమిని ఎట్లా కాపాడాలి అనేది అక్కడ కీలకంగా ఉండే. చాలా చోట్ల పట్టా ఇచ్చారు కానీ వాస్తవంగా పట్టా అనేది రైతుకు లేకుండే పెద్ద మనుషులే ఆ భూమిని అనుభవిస్తూ ఉండేది, భూస్వాములు అనుభవిస్తూ ఉండేది. కొన్ని చోట్ల వాళ్ళు దున్నుకుంటున్నారు కానీ పట్టా ఇవ్వలేదు, పట్టా ఇచ్చిన దగ్గర వాళ్ళకు సరిహద్దులు అనేవి సరిగ్గా చూపించలేదు. ఇట్లాంటి అనేక సమస్యలకి ఒక పరిష్కారం అనేది అవసరమని కోనేరు రంగారావు కమిటీ వారు సిఫారసు చేసింది. ఈ సిఫారసులు అమలు కావాలి పటిష్టంగా అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఇవాళ తెలంగాణలో ఈ భూమి హక్కులకు ప్రధాన సమస్య గవర్నమెంట్. గవర్నమెంటు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుందంటే ల్యాండ్ ఎక్విజిషన్ అయితే ఫస్ట్ టార్గెట్ ఎజైన్ భూమి. మీరు ఫార్మాసిటీకి పోయి చూస్తే 2015లో మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి ఏం చేసిండ్రు, అక్కడ దాదాపు ఏ ఊరికి పోయినా 40% భూమి ఎజైన్ ల్యాండ్ ఉంటుంది సుమారుగా నాకు అర్థమైంది. ఆ ఎజైన్డ్ భూమి దగ్గరికి ఫస్ట్ పోయి కాగితాల ప్రకారం మీకు వచ్చిన భూమి మేము తీసుకోవచ్చు, మీరు ఒప్పుకోకపోతే మేము బలవంతంగానైనా గుజ్జుకోవచ్చు అని చెప్పి బెదిరించి వాళ్ళందరితో సైన్ తీయించుకున్నారు. ఎస్సీజెడ్లతో మొదలై ఫార్మాసిటీతో అదిగా ఉగ్ర రూపం దాల్చి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మాదిరిగా ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ స్పెషలిస్టులు కూడా తయారయ్యారు. నేను 2 రోజులు ఖాళీ చేయించిన చెప్పుకొని వచ్చే రెవెన్యూ ఆఫీసర్లను చూస్తుంటాం మనం. అట్లా వాళ్ళు ఏం చేసిండే బలవంతంగా వీళ్ళని వేదకలు చేయించాక మిగిలిన రైతుల్లో అక్కడ ఊరికి దూరంగా ఉండే వాళ్ళని ఫస్ట్ నీకు లాభమే కదా నష్టమే ఉంది అని చెప్పి వాళ్ళని ఖాళీ చేయించి ఉన్న రైతుల మీద ఒత్తిడి పెడతారు రకరకాల పద్ధతులతో. ఇది సహజంగా ప్రభుత్వం అనుసరిస్తున్న మొదటి పద్ధతి. రెండవది ఏంటంటే గ్రామ స్థాయి అవసరాలన్నింటికీ కూడా ఎజైన్ భూములనే గుంజుకున్నారు. పల్లె ప్రకృతి వనమని పెట్టినరు ఎజైన్ భూములే, వైకుంఠధామం ఎజైన్ భూములే, డంపింగ్ యార్డ్లు ఎజైన్ భూములే, ఈ రైతు వేదికల నిర్మాణానికి కూడా ఎజైన్ భూములే తీసుకున్నారు. ఒక చోట గజ్వేల్లో రైతు రెసిస్ట్ చేశారు, ఆయనకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది, 1 ఎకరం పట్టా 1 ఎకరం ఇది, నేను ఈ ఎకరం ఈ భూమి అమ్ముకుంటే నా బిడ్డ ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటుంది, ఆమెకు పెళ్లి చేయటం సులభం అవుతుంది, ఈ భూమి అమ్ముకుంటే ఆమె పెళ్లి అయిపోతుంది నేను బతుకుతా, ఇక నా తువ్వేదో నేను చూసుకుంటా అని ఆయన వచ్చిన కలెక్టర్ ఆఫీసర్లను బతిల్లాడి రెవెన్యూ వాళ్ళని బతిల్లాడితే దప్ప మాకు ఇంకోటి లేదు ఇది తీసుకుంటాం బలవంతంగా వాళ్ళు ప్రకటన చేస్తే ఆయన నేను జస్తా అని అన్నాడు. నేను జస్తా ఇక మీరు ఇట్లనే చేస్తే అంటే సస్తానాన్ని బెదిరించేటోడే కానీ సచ్చినోడు లేడు అనగానే ఆయన ఏం చేసిండంటే అక్కడి నుంచి పారిపోయి ఊరోళ్ళందరూ పట్టుకొని ఆపుతుంటే సరే నేనేం చేసుకోను సూసైడ్ ఏం చేసుకోను అని నమ్మబలికి ఆడ నుంచి ముందుకు వచ్చి పెస్టిసైడ్ కొనుక్కొని వీళ్ళు చూస్తుండగా బండి మీద ఉరికిండు, మిగతా వాళ్ళు తరుముకుంటా పోతున్నారు ఆయన. ఆ చెరువు కట్ట మీదకి పోయి ఆయన పెస్టిసైడ్ తాగిండు వీళ్ళ కళ్ళ ముందు ఆ చావు వాళ్ళు తల్లి భార్య పిల్లలు చూసిండ్ర. అట్లా జరిగిన సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. ఇది ఒకటైతే నేను చూసిన ఇంకా చాలా చోట్ల ఇట్లాంటి పరిణామాలు జరిగినాయి. మూడోది ఏంటంటే ల్యాండ్ పూలింగ్ పేరుతో కూడా ఇవాళ చాలా, ఇప్పుడు కుంట్లూరు మీరు చెప్తున్నారు కదా, గుంటూరు అయితే నేను పోయి మన కోదండ్రెడ్డి గారు ప్రస్తావించాను. నేను అక్కడికి వెళ్ళిన వాళ్ళు ధర్నాలు చేస్తున్నప్పుడు వెళ్ళినాక అది ఒక్కొక్కరికి కొంతమందికి అయితే 400-500 గజాలే వస్తుంది భూమి, కానీ వాళ్ళందరూ సమిష్టిగా ఎవరి ముక్క వాళ్ళు హద్దులు బతుకొని వాళ్ళ వ్యవసాయాలు ఇవో అందులో కూరగాయలు వేసుకొని బతుకుతున్నారు. ఆ భూమి చూస్తే మనకు ఎవరికైనా కానీ అది రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇంతకంటే మంచి భూమి కనబడింది. రోడ్డుకు సమతలంగా మంచి ఎలివేషన్ మీద ఉన్న భూమి వాళ్ళు దాన్ని బలవంతంగా గుంజుకున్నట్టే హైదరాబాద్ చుట్టుపక్కల నీకో ప్లాట్ ఇస్తామని చెప్పి కొంత భూమి పైసలు చేతిలో పెట్టి భూములు గుంజుకొని దాన్ని ఎక్కువ ధరకు గవర్నమెంటు అమ్ముకుంటున్నది. ఈ సమస్యలు వస్తున్నాయి. మరి ఈ సమస్యల నేపథ్యంలో మనం కూడా ఒక కొత్త దృక్పథంతో ఈ విషయాలను ఆలోచించాలి. కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే ఇట్లా పండదు కదా దీన్ని అమ్ముకుందామని, అప్పుడు తక్కువ ధరకు చాలా వరకు రాజకీయ నాయకులు కొంటున్నారు గోపాలరావు గారు ఈ భూములు అన్నింటినీ. వాళ్ళకి ఎందుకంటే పరపతి ఉంటుంది, ఫైల్ సెటిల్ చేసుకోగలరు కాబట్టి వాళ్ళు మాత్రమే కొంటున్నారు. అందుకని మరి దీని పరిస్థితులలో బహుశా మనం పట్టా ఇప్పిస్తే అమ్ముకోనైనా అమ్ముకుంటారు కదా అనేటువంటి ఆలోచన ఒకటి ప్రధానంగా ముందుకు వస్తున్నది. అది సొల్యూషన్ కాదు,
వాళ్ళకి ఆ భూమే ఉండటమే కీలకమని కనుక మనం అనుకుంటే అప్పుడు ఈ కొత్తగా ఉత్పన్నమవుతున్న సమస్యలకు పరిష్కారం ఉంది. దాని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం నేను అనుకునేది ఏంటంటే ఈ రకంగా భూములు గుంజుకోకుండా పట్టా అనేది కూడా ఏమన్నా కాపాడుతుందా, అది కూడా ఒకటి మనం సీరియస్గా ఆలోచన చేయాలి. కాబట్టి మారుతున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పెద్ద మనుషులే ఈ భూముల వ్యవహారంలో కీలకమైనటువంటి శక్తులుగా మారి ఇవాళ ఎజైండ్ భూములకు ప్రధానమైనటువంటి శత్రువులుగా మారిన సమయంలో కోనేరు రంగారావు గారు ఆ రోజు పరిస్థితులు సిఫారసు చేస్తే మారిన పరిస్థితుల్లో మళ్ళీ కొత్త ఒక రక్షణ కవచం అయితే అవసరం. పట్టా దానికి ఒక సొల్యూషన్ అనేది ఒక మార్గం అయితే ఇంకేమన్నా మార్గాలు ఉన్నాయా అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు ఏమన్నా ఉండనివ్వండి, బలవంతంగా దాన్ని తీసుకుంటున్నారు, వాళ్ళు అమ్మి సరెండర్ చేసినట్టు, గవర్నమెంట్ యాక్షన్ చేస్తే వీళ్ళు కొనుక్కున్నట్టు ఈ పద్ధతుల్లో దాన్ని రెగ్యులరైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది నా దృష్టిలో మనం కొంత సీరియస్గా ఆలోచన చేయాలి. ఒక సొల్యూషన్ అది ముందుకు వస్తుంది, పట్టాలు ఇచ్చేద్దామని. పట్టాలు ఇస్తే ఏమవుతుందంటే హైదరాబాద్ దగ్గర ఉన్న భూములు అయితే తెల్లారేసరికి వెళ్ళామనుకుంటాం, కానీ పైసలన్నా వస్తాయి కదా అనేది ఒక ఆలోచన. లేదు అది కాదు అనుకుంటే ఇంకొక మార్గం ఏదన్నా ఉంటే, ఈ రక్షణ కల్పించగలిగే మార్గం ఏదన్నా ఉంటే దాని నుంచి మెరుగైన ఆదాయం, అది భూమి ఒక అమ్మకం సరుకుగా మారి విపరీతంగా దాని నుంచి ఒక క్యాష్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ క్యాష్ మనం రాకుండా అడ్డుకుంటే అదేం ప్రమాదం అనేది కూడా మీరు ఆలోచన చేయండి. ఇవి నా దృష్టిలో కీలక సమస్యలు. వీటిని మనం అడ్రస్ చేయడానికి సునీల్ గారు ఈ చర్చ మొదలుపెట్టారు, కానీ ఇది కాకుండా ఇంకేమన్నా మార్గాలు ఉంటే, ఇతర దేశాల్లో కూడా ఏమన్నా సొల్యూషన్స్ ఉంటే మీరు వెతకండి, అందరం కలిసి దాన్ని ప్రమోట్ చేద్దాం, ఎన్నికల్లో కూడా దాన్ని ఎజెండా మీద తీసుకొద్దాం. ఒక అందుకు మొన్న రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి మిగతా పార్టీలతో పోలిస్తే మొట్టమొదటిసారి మీ పేదల భూములకు మేము రక్షణ కల్పిస్తామనే మాట అయితే అన్నాడు కాబట్టి మరి ఆ స్టేట్మెంట్ వెలుగులో మనం ఏమేం చేస్తే వాళ్ళ ఎజెండా మీదకి దీన్ని నెట్టచ్చు అనేది కూడా మీరు కొంత దృష్టి పెట్టండి. ఇవి నా దృష్టిలో కొన్ని ఆలోచించవలసినటువంటి అంశం.